రీసెంట్ టైమ్స్లో ప్రతి వీక్ డజన్స్ ఆఫ్ మూవీస్ ఓటీటీలోకి వస్తున్నాయి. ఏ మూవీ చూడాలో తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ఈజీగా ఉండడానికి అండ్ ప్రీవియస్గా మన ఛానల్లో సజెస్ట్ చేసినవి కాకుండా కొన్ని న్యూ అండ్ మస్ట్ వాచ్ మూవీస్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. దీనికి ప్రీవియస్గా చేసిన పార్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా విజిట్ చేయండి. అండ్ ఇట్లాంటి రాబోయే మరిన్ని మూవీ సజెషన్స్, రివ్యూస్ అండ్ అనాలిసిస్ని మిస్ కాకూడదనుకుంటే మా మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లిస్ట్లో ముందుగా నెంబర్ 8 కోకో. ఈ మలయాళం స్పోర్ట్స్ డ్రామా ఫిలిం ఇన్స్పిరేషనల్ గాను అండ్ ఫీల్ గుడ్ కంటెంట్తో నిండి ఉంటుంది. తన స్పోర్ట్స్ కెరీర్కి బ్రేక్ పడడం వల్ల ఫైనాన్షియల్లీ వీక్గా ఉన్న మరియా ఫ్రాన్సిస్ అనే ఒక ఫార్మర్ అథ్లెట్ గోల్స్ స్కూల్కి పీటీగా జాయిన్ అయ్యి ఆ స్టూడెంట్స్కి ఇష్టమైన కోకో గేమ్లో వాళ్ళని ట్రైన్ చేయటం చుట్టూ ఈ స్టోరీ అనేది ఉంటుంది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాస్లో ఉండే సేమ్ ఎలిమెంట్స్ని చూడొచ్చు, ట్రైనింగ్, క్యారెక్టర్స్లోని ఎమోషన్ని, సాడ్ పార్ట్ ఆఫ్ లీడ్ రోల్స్. బట్ ఏ బిట్ డిఫరెంట్గా ఉమెన్ సెంట్రిక్ వేలో ఉంటుంది. కోకో స్పోర్ట్ మీద నేనైతే ప్రీవియస్గా ఏ మూవీ చూడలేదు. ఇట్స్ ఎ నైస్ అటెంప్ట్ అనే చెప్పాలి. మలయాళీస్ ఫిల్మ్ మేకింగ్లో స్పోర్ట్స్ డ్రామా అంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన ఫిల్మ్ ఇది. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7, సందీప్ ఔర్ పింకీ ఫరార్. కెరీర్ ఫస్ట్ 2 ఫిలిమ్స్తోనే 2 నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్ తీసిన డైరెక్టర్ దిబాకర్ బెనర్జీ రీసెంట్ హిందీ మూవీయే ఈ సందీప్ ఔర్ పింకీ ఫరార్. అర్జున్ కపూర్ అండ్ పరిణీతి చోప్రా లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ 2020 మార్చ్లోనే రిలీజ్ అవ్వాలి, కానీ పాండమిక్ వల్ల ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత 2021 మార్చ్లో థియేటర్గా రిలీజ్ చేశారు అండ్ ఈ మధ్యనే ఓటీటీలోకి స్ట్రీమింగ్లోకి వచ్చింది. 2 స్ట్రేంజర్స్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ అయిన హీరో, ఇంకా బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన హీరోయిన్ ఒక పెద్ద ట్రబుల్లో పడతారు. వాళ్ళని చంపడానికి ఒక టీం ట్రై చేస్తూ ఉంటుంది. దీంతో వాళ్ళు ఇండియన్ బార్డర్ క్రాస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇంతకీ ఎందుకని ఆ గ్యాంగ్ వాళ్ళని చంపాలనుకుంటుంది, పట్టుకుంటారా లేదా తర్వాత ఏమవుతుందో మూవీలో చూసేయండి. స్ట్రేంజర్స్గా న్యాచురల్గా కనిపించడానికి డైరెక్టర్ ప్రాజెక్ట్ ఓకే అయ్యాక హీరో అండ్ హీరోయిన్ని షూటింగ్కి ముందు అండ్ ఆఫ్ స్క్రీన్ అప్పుడు కమ్యూనికేట్ చేసుకోదని చెప్పారంట. సొసైటీలో ఉన్న పవర్ పాలిటిక్స్, వాటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకా బ్యాంకింగ్ సిస్టంలో జరిగే ఒక ఫ్రాడ్ గురించి డీటెయిల్డ్గా చూపిస్తారు. ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 6, ఆక్సిజన్. హారర్ జాన్రాలో వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ ఫ్రెంచ్ డైరెక్టర్ అయిన అలెగ్జాండర్ రాజా తన పాత్రని చేంజ్ చేసుకుని తీసిన ఫస్ట్ సైఫీ ఫిలిం ఇది. సింగిల్ క్యారెక్టర్తో హోల్ మూవీని రన్ చేయటం ఇట్స్ వెరీ టఫ్. ఎక్కువగా ఇట్లాంటి సింగిల్ క్యారెక్టర్ ఫిలిమ్స్ సర్వైవల్ జాన్రాలో వస్తుంటాయి. కొంచెం ఇది కూడా అట్లాంటిదే. క్రయోజెనిక్ ఛాంబర్లో ఉన్న ఒక ఉమెన్ కాన్షియస్లోకి వచ్చి తను ఎక్కడున్నానో అని తన మెమరీని రీకలెక్ట్ చేసుకోవడానికి ఆ క్రయోజెనిక్ ప్యాడ్లోని మిలో అనే ఒక ఏఐ అసిస్టెంట్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఆ బాక్స్లోని ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుండడంతో లైఫ్ సర్వైవల్ కోసం అండ్ తను ఇక్కడ ఎందుకున్నానో తెలుసుకోవడం చుట్టూ ఈ స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. మూవీ అర్థమవటానికి కొంచెం టైం పట్టినా ఎక్కడా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్లకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్గా ఉంచుతుంది. కొన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంటాయి, బట్ ది హోల్ ప్లాట్ మాత్రం ఒరిజినల్ అండ్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. సైన్స్లోని కొన్ని డీపర్ కాన్సెప్ట్స్ని డీల్ చేస్తూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సైఫే జోన్రా నచ్చే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5, ఆర్కరియం. కోవిడ్ లాక్డౌన్ థీమ్తో సెట్ అయిన ఈ మూవీ ఒక స్లో బర్నర్ లాంటిది. క్యారెక్టర్స్ గురించి అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి డీటెయిల్డ్గా చెప్పడానికి టైం తీసుకున్నా కానీ ఆ ప్లాట్ ట్విస్ట్ తెలిసాక మనకు ముందే ఆ క్యారెక్టర్స్ తెలియటంతో అంత డీటెయిలింగ్గా ఉంటుంది మూవీ. స్టోరీ ఏంటంటే ముంబైలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అయిన షిర్లే అండ్ రాయ్ అక్కడ కోవిడ్ కేసులు పెరగటం అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కేరళలో ఉన్న షిర్లే వాళ్ళ హోమ్ టౌన్కి షిఫ్ట్ అవుతారు. అక్కడ అప్పటి వరకు లోన్లీగా ఉన్న షిర్లే ఫాదర్ ఒక సిచ్యువేషన్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం రాయ్కి చెప్పడంతో స్టోరీ టర్న్ అవుతుంది. అదేంటో అండ్ ఆ తర్వాత ఏం చేశారో మూవీలో చూసేయండి. ఆర్కరియం అంటే తెలుగులో ఎవరికి తెలుసు అనే మీనింగ్ వస్తుంది. మనుషులు వాళ్ళ ముందు వేరే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళు అట్లాంటి వారే అని అనుకుంటారు. ఒక వ్యక్తి కొంతమందికి మంచిగాను కనిపించవచ్చు, ఇంకొంతమందికి చెడ్డవారిగా కూడా అనిపించవచ్చు అనే విషయం ఈ మూవీ చెప్తుంది. విశ్వరూపం, జెర్సీ అండ్ అప్కమింగ్ శ్యామ్ సింగరాయ్ మూవీకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన సను వెర్గెస్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఇది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4, కాలా. యాక్సిడెంటల్గా జరిగిన ఒక ఈవెంట్లో చనిపోయిన కుక్క వల్ల ఇద్దరి మధ్య ఏర్పడే వైలెంట్ గొడవే ఈ మూవీ ప్లాట్. యానిమల్ కోసం యానిమల్స్గా మారిన హ్యూమన్స్ దారుణంగా ఫైట్ చేసుకోవడం చుట్టూ మూవీ ఉంటుంది. ఈ మూవీ ఇనీషియల్గా స్లోగా స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ బిల్డప్ చేశాక కొంతసేపటికి మొదలవుతుంది అసలైన యాక్షన్. ఫైట్స్ అయితే చాలా రియలిస్టిక్గా రాగా ఉంటాయి. సినిమాలో సగం ఫైట్ సీన్సే ఉన్నప్పటికీ తర్వాత ఏం చేస్తారు ఇద్దరు అనిపించేలా ఉంటుంది. లీడ్ యాక్టర్స్గా చేసిన టొబినో థామస్ అండ్ సుమేష్ వాళ్ళిద్దరూ ఫైట్ సీక్వెన్సెస్లో పడిన కష్టం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ ఒక ఫైట్ సీక్వెన్స్లో జరిగిన ఇంజురీ వల్ల హీరో టొబినో థామస్ హాస్పిటలైజ్ అయ్యి 1.5 మంత్ రెస్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ మూవీకి 1 ఆఫ్ ది ప్రొడ్యూసర్గా కూడా చేశారు.
సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అండ్ అదర్ టెక్నికల్ వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది. యాంటాగనిస్ట్గా చేసిన సుమేష్ ఈ మూవీకి ముందు ఓన్లీ వన్ ఫిలిం మాత్రమే చేశాడు. అయినప్పటికీ తన సెకండ్ ఫిలింలో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశాడు. డార్క్ యాక్షన్ థ్రిల్లర్ అండ్ ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని వచ్చిన ఈ మూవీని తప్పకుండా ట్రై చేయండి. మూవీ అవైలబుల్ ఆన్ ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. నెంబర్ 3, ప్లేబ్యాక్. ఇండియాస్ ఫస్ట్ క్రాస్ జెన్ కనెక్షన్ మూవీ అవ్వటం ఒక రకంగా మనకి అచీవ్మెంట్. ఎందుకంటే ఇదే జోనరా మీద హాలీవుడ్ మూవీస్ అండ్ కొరియన్ మూవీస్ వచ్చి సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ ఈ ట్రెండ్ స్టార్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి రిస్క్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. చాలామంది ఇది కాల్ అనే కొరియన్ మూవీకి కాపీ అని అన్నారు. కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేబ్యాక్ టీజర్ 2019 డిసెంబర్లోనే రిలీజ్ అయింది అండ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అదే ది కాల్ ట్రైలర్ చూసుకుంటే 10 మంత్స్ తర్వాత అంటే అక్టోబర్ 2020లో రిలీజ్ అయింది. సో కాపీ అనడానికి ఛాన్సే లేదు. నేను 2 మూవీస్ చూశాను. ఒక్క క్రాస్ టైమ్ కనెక్షన్ త్రూ ఫోన్ అనే ఎలిమెంట్ తప్పితే స్టోరీ మొత్తం అసలు సంబంధమే ఉండదు. ఈవెన్ ఇంకో క్రాస్ టైమ్ కాన్సెప్ట్ ఉన్న మిరేజ్ అనే స్పానిష్ ఫిలిం కూడా చూశాను. అది కూడా కంప్లీట్లీ డిఫరెంట్. సో ప్లేబ్యాక్ అనేది ఫ్రెష్ స్టోరీ. వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. ఎందుకంటే ఇట్లాంటి వాటిని అప్రిషియేట్ చేయకపోతే మేకర్స్ ఇంకా మాస్ మసాలా మూవీసే కరెక్ట్ అనుకుని కంటిన్యూ అవుతారు. స్టోరీ ఏంటంటే ఒక పాత ఇంటికి షిఫ్ట్ అయిన జర్నలిస్ట్ అయిన మన హీరోకి అక్కడ ఉన్న పాత ఫోన్కి కాల్స్ వస్తుంటాయి. 1993లో ఉన్న ఒక లేడీ ప్రజెంట్లో ఉన్న తనకి ఫోన్ చేస్తుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ లేడీ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడనేదే మూవీ మెయిన్ ప్లాట్. ఎక్కడా ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ నుంచే స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్గా వెళ్తుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. లో బడ్జెట్ అండ్ ఫేమస్ లీడ్ క్యాస్ట్ లేకపోవడం వల్ల మూవీ థియేటర్స్లో ఓకే ఓకేగా ఆడింది. కానీ మంచి బడ్జెట్ అండ్ లీడ్ క్యాస్ట్ పడి ఉంటే హిట్ అయ్యి ఉండేది. మస్ట్ వాచ్ ఫిలిం ఇది. అవైలబుల్ ఆన్ ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. నెంబర్ 2, ది మారిటేనియన్. అమెరికాలోని గాంటనమ్మ ప్రజెంట్లో జరిగిన ట్రూ స్టోరీ. 2002 నుంచి 2016 వరకు అంటే 14 సంవత్సరాల పాటు ఎటువంటి క్రైమ్ ఛార్జ్ లేకుండా టార్చర్ని అనుభవించిన మహమ్మడు స్లాహి అనే పర్సన్ యొక్క రియల్ లైఫ్ స్టోరీ ఇది. 9/11 టెర్రరిస్ట్ అటాక్స్లో స్లాహి హ్యాండ్ కూడా ఉందని అతన్ని ఎంక్వైరీ పేరుతో పోలీసులు తీసుకెళ్తారు. 3 ఇయర్స్ అయినా కానీ అసలు స్లాహి ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఈ టైంలో నాన్సీ అనే ఒక డిఫెన్స్ అటార్నీ దగ్గరికి కేసు అనేది వస్తుంది. యుఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తను ఇప్పుడు టెర్రరిస్ట్ అని ముద్రపడ్డ ఒక పర్సన్ తరపున ఫైట్ చేయటం చుట్టూ ఈ స్టోరీ అనేది ఉంటుంది. స్లాహిని 16 ఇయర్స్ ఎందుకు ఉంచారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మూవీ స్లోగా వెళ్తున్నా కానీ డైలాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. లైఫ్ అండ్ హోప్కి మధ్య ఉండే ఆ తిన్న లైన్ని ఈ పర్సనల్ స్టోరీ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ లైక్ ఏ స్టోరీ షుడ్ బి టోల్డ్ లాంటిది. ట్రూ స్టోరీస్ అంటే ఇష్టం ఉంటే ఏ మస్ట్ వాచ్ ఫిలిం ఇది. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 1, అనదర్ రౌండ్. రీసెంట్గా జరిగిన ఆస్కర్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ 2020గా అవార్డు గెలుచుకొని ఈ మధ్యనే అమెజాన్లోకి స్ట్రీమింగ్లోకి వచ్చింది. మనం కొన్ని సినిమాల్లో వినే ఉంటాం కదా, మనసు బాగోపోతే ఆల్కహాల్ పడితే సెట్ అవుతుందని, ఇంకా తగిడితగిడే సినిమాలో సర్టెన్ అమౌంట్ తాగితే ఎగ్జామ్ బాగా రాస్తామని. అఫ్కోర్స్ అది వర్కౌట్ అవ్వదనుకోండి. అలా కాకుండా ఈ మూవీలో లో ఫేజ్లో ఉన్న 4 హైస్కూల్ టీచర్స్కి ఒక పార్టీలో సైకియాట్రిస్ట్ మన బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ 0.05% ఉండేటట్టు డ్రింక్ చేస్తుంటే లైఫ్ని రిలాక్స్గా అండ్ క్రియేటివ్గా లీడ్ చేయొచ్చని థియరీ చెప్తాడు. ఆ తర్వాత ఈ 4 స్కూల్ టీచర్స్ ఫాలో అవ్వటం అండ్ వాళ్ళ లైఫ్లో జరిగిన మలుపుల గురించి ఈ మూవీ అనేది ఉంటుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఫిలిం మేకింగ్లో ఒక రివల్యూషన్ తీసుకొచ్చిన డాగ్మెన్ 95 టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసిన డానిష్ డైరెక్టర్ అయిన థామస్ వింటర్బర్గ్. మూవీ తీస్తుండగా ఈ మూవీని తీయమని పుష్ చేసిన తన డాటర్ కార్ యాక్సిడెంట్లో చనిపోవడంతో స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేశారంట అండ్ రిమైనింగ్ పార్ట్కి రైటరే డైరెక్ట్ చేశారు. 4 లీడ్ యాక్టర్స్ అద్భుతంగా యాక్ట్ చేసి స్టోరీకి జస్టిఫై చేశారు. ఆ సర్టెన్ ఆల్కహాల్ అమౌంట్లో బాడీ మ్యానరిజమ్స్తో ఎలా యాక్ట్ చేయాలో అనే దాని గురించి ఒక చిన్న రీసెర్చ్ చేశారు. ఈ మూవీని హాలీవుడ్లో లీనార్డో డికాప్రియో రీమేక్ చేయబోతున్నారంట. అనదర్ రౌండ్ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా రీసెంట్ మస్ట్ వాచ్ ఫిలిమ్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా సజెషన్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.